అందరికి నమస్కారం. నా పేరు రాఘవ. మాది విజయవాడ. మేము పుట్టి 30 సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలం మా విజయవాడ మునిగిపోతూనే ఉంది. ఎప్పటి నుంచి ఎన్నిసార్లు మునిగినా మా విజయవాడ మునిగిపోతుందనే ఏ ఒక్క నాయకుడికి బాధ కలగల, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుడికి అసలు బాధ కలగట్ల. అసలు వరదలకి మునగనే అమరావతి మీద బాధ కలుగుతుంది, కానీ మా విజయవాడ కృష్ణలంగి ప్రాంతం మీద మాత్రం ఆవిడకి బాధ కలగట్ల. నిన్న వచ్చిన వరదలకి అమరావతిలో 1 సెంటు భూమి కూడా మునగలేదు. అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే 29 గ్రామాలు 33 ఎకరాలు తీసుకున్న భూమిలో 1 సెంటు భూమి కూడా మునిగిపోలేదు. అయినా సరే అమరావతి మునిగిపోతాం బాధ కలుగుతుంది, కానీ విజయవాడలో కృష్ణలంగ ప్రాంతం ప్రతి వరదాకాలం మునిగిపోతున్నా సరే, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సరే, అక్కడ కరకట్ట కట్టాలి, వాళ్ళ ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఎవరు మాట్లాడతారు. అసలు ఇటువంటి ఇబ్బంది లేని అమరావతి మునిగిపోతుందని చెప్పి బాధపడిపోతున్నారు. అమరావతి 8 క్యూసెక్ల నీరు కాదు బొచ్చా గారు, 11 క్యూసెక్ల నీరు కాదు, ఎన్ని క్యూసెక్ల నీరు వచ్చినా సరే అక్కడ కరకట్ట అనేది కంట్రోల్ చేసిద్ది. వాటర్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు మీరు ముందుగా తెలియదా? ఎన్ని క్యూసెక్ల నీరు వస్తాయో తెలియదా? ముందు కరకట్ట ఎంత ఎత్తులో ఉంది, ఏం మునిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఇంట్లో ఆయన అవుట్ హౌస్ కృష్ణా నది లోపల కట్టారు కాబట్టి మునిగింది. అలా కరకట్ట కన్నా నీళ్ళన్నా తాకినాయి. అసలు ముందు మునిగిపోనే అమరావతి రాజధాని మీద దిగులు చెందకుండా మునిగిపోయే మా విజయవాడ ప్రాంతాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది కలగకుండా లేదు చూడండి. అక్కడ ఎవరో ఒక సామాజిక వర్గం బలంగా ఉందని చెప్పి మీ స్వార్థం గురించి మీ ఇగోలు గురించి అమరావతి రాజధాని మారుస్తామని చెప్పొద్దు. ఇప్పటికి 1000 కోట్లతో ప్రజా సొమ్ముతో రాజధాని ప్రాంతం నిర్మించడం జరిగింది. తప్పు ఒప్పు ఆల్రెడీ 3 పంటల భూమిని తీసుకొని రాజధాని నిర్మింపజేశారు. ఇప్పుడు మీ ఇగోలు గురించి ఇదంతా ప్రజాధనాన్ని వృధా చేయకండి. రేపు మళ్ళీ మీరు దొనగొండలో పెట్టి రేపు ఏదన్నా గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఆడు మార్చి ఎంత ప్రజాధనం వృధా మీకు తెలీదా? ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వచ్చినప్పుడు మీరేం చేశారు? తాత్కాలికంగా అసెంబ్లీ నిర్మించినప్పుడు మీరేం చేశారు? ఎందుకు వచ్చి అసెంబ్లీలో కూర్చొని సమస్యల్లో పాల్గొన్నారు? అప్పుడు తెలీదా మీకు? అంతకుముందు మీరు మంత్రి కాదా? అంతకుముందు మీ వైఎస్ఆర్ రాకరే గవర్నమెంట్లో మీరు పనిచేయట్లేదా? అంతకుముందు వరదలు వస్తాయి, 8 లక్షల క్యూసెక్ల నీరు, 11 లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది, అంతకన్నా ఎక్కువ వచ్చిద్దని అప్పుడు తెలీదా మీకు? అప్పుడేం కాకుండా మీ గవర్నమెంట్ వచ్చింది అధికారం మాది అని చెప్పి మీరు అక్కడ ప్రజల్లో భయాందోళనగా చెందడం మీ వాక్యులు మొన్నేమో నా సంబంధం లేదు, నా వాక్యుల్లో మీరు తప్పు తావు పట్టించారు, మీ రాజధాని మారుస్తామని చెప్పి అనలేదు అన్నారు. మళ్ళీ ఇదే రోజు స్టేట్మెంట్ ఎక్కడ రాజధాని ప్రాంతం రైతులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు మాకు అండగా ఉండండి అని చెప్పినాక మళ్ళీ మీరు ఇదే రాజధానికి ఇక్కడ అనువు కాదని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు పదే పదే. మొన్న వచ్చిన వరదల వల్ల మీరు ఒక మాట రాజధాని ప్రాంతం అతలా కుతలం అయిపోయిందని చెప్పి, ఏం అతలా కుతలం అయిపోయింది తెలియదు. మీరు మంత్రి గారు రాజధాని ప్రాంతం ఎక్కడ మునిగిందో మాకు తెలియదు, లోకల్ ఉండాలో మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదావ పట్టేయొద్దు. మీరు అని తీసుకెళ్లి చెప్పండి, మీడియా ప్రజలకి చెప్పండి ఎక్కడ మునిగిపోయిందో చూస్తాం మేము. మాది ఎక్కడ విజయవాడే. అసలు కరకట్ట మీద ఉండ ఇళ్ళకు కూడా ఏం కావాలి, కరకట్ట లోపల ఉండ ఇళ్ళకు కూడా. మీరు ఇలాంటి మీ స్వార్థం గురించి ప్రజాధనాన్ని కానీ ప్రజల్ని భయదనాలు కానీ గురి చేయకూడదని గురి చేసిన పక్షంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాజధాని ప్రాంత రైతులకి ప్రజలకి అండగా మేము కూడా నిలబడతామని చెప్తూ మీ ధోరణి మార్చుకుందాం కోరుకుంటూ సెలవు తీసుకుందాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.